వెల్కమ్ టు ఈ న్యూస్. కదిరి అనంతపూర్ జిల్లా అండి. ఈరోజు కదిరి మార్కెట్ అట్లున్నామండి. ఈరోజు గొర్రెల మార్కెట్ జరుగుతుంది. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు భీతంగా వచ్చారు. కొంచెం బలహీనంగానే కనిపిస్తుంది ఈరోజు మార్కెట్. కావున ఈ మార్కెట్కు గొర్రెలు అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఈ మార్కెట్ కదిరిలో ఉన్న గొర్రెల మార్కెట్ను సద్వినియోగం చేసుకోండి. మంచి ధరలతో అమ్మేవాళ్ళకి కానీ మంచి ధరలు, కొనేవాళ్ళకి కానీ మంచి ధరలతోనే అమ్మడబోతున్నాయండి గొర్రెలు మేకలు. కావున ఈ అవకాశాన్ని ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు నుంచి వచ్చేవాళ్ళకి కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చండి. ఇంకా గొర్రెల రైతులు ఒక డిమాండ్ ఉందండి. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు అనేది ఒక ముఖ్యంగా గొర్రెల రైతులు డిమాండ్ చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కలిగిస్తే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళకు వెహికల్ పెట్టుకోవడానికి మౌలిక సదుపాయాలు లేవు అంటున్నారు, పార్కింగ్ లేదంటున్నారు. ఇక్కడ అనేక సదుపాయాలు కలిగిస్తే భవిష్యత్తులో కానీ మార్కెట్ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది, అభివృద్ధి అవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే మంచి గొర్రెల మార్కెట్ అండి ఇది. మా గొర్రెల మార్కెట్ను ప్రతి రైతు సద్వినియోగం చేసుకుంటారు. ఇంకోటి పెద్ద రూమర్ ఉందండి, కరోనా వైరస్ ఉంది. ఆ కరోనా వైరస్ వల్ల మార్కెట్ జరుగుతుందో జరగదో అనే ఒక అనుమానం ఉంది. మన జిల్లా కలెక్టర్ వారు మన 3 రోజుల కిందటే సోషల్ మీడియాలో కరోనా లాక్డౌన్, కరోనా వైరస్ వలన లాక్డౌన్, 21వ తేదీన లాక్డౌన్ ఉంటుంది అన్నారు సోషల్ మీడియాలో. ఇది పచ్చి అబద్ధం అండి. అసలు లాక్డౌన్ వచ్చే అవకాశమే లేదు, భవిష్యత్తులో కానీ అవకాశం ఉండదు. కావున లాక్డౌన్ మీద వచ్చే పుకార్లను రైతులు కానీ అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ నమ్మకండి. దయచేసి లాక్డౌన్ ఉండదు అని కలెక్టర్ గారు చెప్పారు. తర్వాత లాక్డౌన్ గురించి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. రైతులు కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ సంతోషంగా వచ్చి కదిరి మార్కెట్లో సంతోషంగా వెళ్ళొచ్చండి. వెల్కమ్ టు ఈ న్యూస్ కదిరి. 4 వచ్చి 36,000. 4 మేకలా? మేకలు 4 మేకలు 36,000. 36,000 పిల్లలున్నాయా? 4 36,000. 4 మేకలు 36,000. 36,000. జత 10,500. జత 10,500. చూడు 10,500. జత 10,500. ఎన్నెళ్ళ పిల్లలు ఉన్నా? ఇది ఎన్నెళ్ళు ఉంటాయి పిల్లలకి? 4-5 నెలలు ఉంటాయా? 25,000. 4-25,000. ₹7,500 జత. జత 7,500. జత 7,500. జత 10,000 ఉన్నావా లేదా అమ్ముతాండవా? పిల్లలకి ఎంత ఏజ్? ఏజ్ అందాజుగా ఎంత ఉంటుంది? 6-7 నెలలు ఉంటాయా? ఆరు వచ్చి 40,000.
జత చెప్పు అన్ని కావాలా? 9000 జత 9000. ఈరోజు మంగళవారం అండి. ప్రతి మంగళవారం ప్రతి మార్కెట్ యార్డ్లో పళ్ళ సంత జరుగుతుంది. రైతు కొనుగోలు గారులు అమ్మాయి వాళ్ళు ఏ రకంగా ఉన్నారో చూడండి. జత 12.5 జత 12,500 జత చెప్పు రేట్ చెప్పు రేట్ చెప్పనా రేట్ అంటే చెప్పు 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 అబ్బా పాన పాన ఎంతనా జత 16,000 జత 16,000 25,000 జత 25,000 జత జత 25,000 13,5 తిప్పు ఇట్ల 13,500 13,500 అబ్బా పదివేల జత జత ఒకటి పదివేల మేకలా మేకపోతుల ఒకటి పదివేల ఎంత 26,500 జత 26,500 జత జతనా ఒకటి ముప్పై ఐదు వేల జత 30 జత 30,000 జత 30,000 జత 30,000 జత ఎంత 8,000 10,000 జత ఎంత నా జత 8,000 ఉన్నాయంట 10,000 ఉన్నాయంటప్ప 8,000 10,000 జత 26,000 జత 26,000 జత 26,000 జత 26,000 జత జత ఎంత 10,000 జత జత 10,000 జత 10,000 జత 10,000 జత 10,000 చూస్తాం కానీ ఎంత చెప్పు అబ్బా తీసినట్ల చెప్పు ఎంత 15,500 జత 16,000
ఐదు పదహారు వేల నాలుగు వచ్చి పదహారు వేల ఐదు ఐదు పదహారు వేల ఐదు పదహారు వేల నో నో జత ఎంతనా జత జత పద్దెనిమిది వేల ఒక్కోటే జతనా జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిదిన్నారన్న జత పద్దెనిమిదిన్నారా పద్దెనిమిది వేల ఐదు వందలు జత జత పద్దెనిమిది వేల ఐదు వందలు జత పదహైదు వేల జత పదహైదు వేల జత పదహైదు వేల బ్రీడ్ యావి నా ఇది లోకల్ బ్రీడ్ కాదు కదా ఇది అన్ని పొట్టేలు పిల్లలేనా అన్ని పొట్టేలు జత పద ఎంత చెప్తున్నావు పదహైదు పదహైదు జత పదహైదు వేలు ఎన్నెళ్ళ పిల్లలు ఉంటాయి ఇవి ప్రతి మంగళవారం కదిరి మార్కెట్ రేట్లో గొర్రెల సంత జరుగుతుంది కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఏ రకంగా కొంటున్నారు అమ్మేవాళ్ళు ఏ రకంగా అమ్ముతున్నారు చూడండి ఒకటి ఎంతప్పా తొమ్మిది వేల తొమ్మిది వేల